వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణ కమలం క్యాంప్ లో పక్షపాతాలు పదరిసలు కనిపిస్తున్నాయా? నాయకుల గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నా అదే పక్షపాతం చూపిస్తున్నారా? ఎవరి ఊహకందని విధంగా మార్పులు చేర్పులు జరగడం తాజా పక్షపాతాలకు విభేదాలకు తావిచ్చిందా? అందుకే తమకు నచ్చిన నాలుగు మాటలన్నా విని విన్నట్టుగా ఉంటున్న అధిష్టానం, నచ్చని వారు ఒక్క మాట చెడుగా మాట్లాడినా చెడుగుడు ఆడుకుంటుందా? అందుకే లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే క్యాడర్ ఎవరిని చూపిస్తుంది? రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే, జిట్టా బాలకృష్ణారెడ్డి కమలం నాయకుడు. వీరిలో రఘునందన్ ఎన్నేళ్ల నుంచి బీజేపీలో ఉంటున్నారో, జిట్టా కూడా అంతేకాకుండా ఆల్మోస్ట్ చాలా నాళ్ళ నుంచే కొనసాగుతున్నారు. అధిష్టానం రఘునందన్ విషయంలో చూపించని పార్షాలిటీ జిట్టా విషయంలో హైకమాండ్ చూపించింది అంటూ క్యాడర్ తలో రకంగా మాట్లాడుకుంటుంది. ఇవి అన్ని చూస్తుంటే తెలంగాణ బీజేపీలో వార్ తారాస్థాయికి చేరినట్టే కనిపిస్తోంది. ఇటీవల మార్పులు చేర్పులు భారీగానే జరగటంతో విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వర్కార్ని పార్టీలో చులకనగా చూస్తున్నారు అన్న చర్చ మొదలైంది. సంజయ్ని అధ్యక్షుడిగా తొలగించిన సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచిన నేతలను టార్గెట్ చేశారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నాడు పార్టీ బలోపేతం, ప్రజా సంగ్రామ యాత్ర కోసం చాలా మంది నేతలు బండి సంజయ్ కి పూర్తి మద్దతుగా నిలిచారు. వాళ్ళంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్ ఖాయమని భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కమలం క్యాంప్ లో ఒక్కసారిగా కల్లోలం మొదలైంది. సంజయ్ పై నమ్మకంతో పనిచేస్తున్న నేతలు ఒక్కసారిగా వారికి వారు డీలా పడగా, అలాంటి వారిని గుర్తించిన పార్టీ పెద్దలు మరింత డీలా పడేలా చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడంతో ఆ పార్టీ ఇప్పటి వరకు సంజయ్ కి వ్యతిరేక వర్గంగా ఉన్న నేతలంతా క్రియాశీలమయ్యారు పార్టీలో. దీంతో రెండు వర్గాల మధ్య వార్ జరుగుతుంది అనే చర్చ ఉంది. తాజాగా కమలం పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడంతో అది మరింత ముదిరి పాకాన పడుతోంది. జిల్లా కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారన్న సమాచారంతో జిట్టాపై వేట వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇలాగే అధిష్టానాన్ని ధిక్కరించారు అని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ సంజయ్ వర్గ నేతలు పార్టీలో వాదిస్తున్నారు. రఘునందన్ చేసిన కామెంట్స్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా మాట మాత్రమైనా మందరించలేదని, అలాంటిది జిట్టా హస్తం పార్టీలో చర్చలు జరిపినందుకే వేటు వేస్తారా అని బండి వర్గం పక్కుమంటుందట. ఇక జిట్టా పార్టీకి ఏం నష్టం చేశారని సస్పెండ్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారట. ఇక కేవలం సంజయ్ కి మద్దతుగా మాట్లాడినందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారట. ఇక మరి ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎవరిపై పక్షపాతం చూపిస్తున్నారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది బీజేపీ అధిష్టానం మాత్రమే.